దొరికింటే చాలు నీ ఆడబుద్దే ఇంకర బుద్ధికు అంటావా పాప ఉప్పు అంటావా పాప. బాగా ఆకలితో ఎదురు చూస్తున్న ఒక సింహం లాగా ఉండే ఇప్పుడు కాస్త ఆకలి తీరిందా? డాన్స్ కూడా బాగా చేస్తారు మీరు. ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు కానీ ఇల్లు కొనడానికి గల కష్టం వెనకాల ఎంత జరిగింది అనేది ఎవరు చూడరు. కాసేపు పడుకొని మీద చూస్తే ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం రావు దేవుడా. మొత్తానికి ఇప్పుడైతే బేబీ 2తో ఒక హీరో అయిపోయారు మీరు. ఎట్లా స్టార్ట్ అయింది? అందులో జరిగిన రియల్ లైఫ్ లో జరిగాయా నిజంగా? మ్యాక్స్ అది నా స్టోరీ, అది నా నిజ జీవితం జరిగిన స్టోరీ. అది ఇంకొకసారి నా ముందుంటే ఇంకోసారి ప్రేమించమని కాలని పట్టేసుకుంటున్నాను. అంటే మ్యాక్స్ అనేక రకాల పెయిన్ అలాగే బేబీ టీమ్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట నిజమేనా? సో ఆయనైనా కాదు ఇంకే డైరెక్టర్ అయినా. అండ్ అప్పటి నుంచి నాకు ఆ టాటూ బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఏంటి ఆ టాటూ, మీ పేరేనా? కాటి మీదకి వెళ్ళినంత వరకు ఆ నేమ్ నా ఒంటి మీద ఉండాలని నేర్పించుకున్నాను. లవ్ ట్రాక్ అంటే సెట్ చేశారా? అది నిజంగానే ఉందని మేము అనుకుంటున్నాం. భానుతో లవ్ ఉండడం వల్ల మీ పెళ్లి చూపుల్లో ఏదో అనుభవం ఎదురైందంట? అంటే ఏదైనా పెళ్లి సంబంధం వెళ్తే ఆల్రెడీ గా అబ్బాయి భాను లవ్ చేస్తున్నాడు కదా, ఎలా అడుగుతున్నాడు? ఊరలందరూ కూడా అలాగే అడుగుతాండ్రు. మన ఇల్లవో కోడలు తీసుకుని వస్తానన్నావో, ఎప్పుడు తీసుకుని వస్తావు అనేసి అడుగుతాను. కాకపోతే అది మా అమ్మకి అనుకోకుండా తెలిసిపోయింది అనమాట. సో నన్ను చూసి అమ్మ బాధపడడం కానీ జరిగాయి. సో అలాంటప్పుడు మోసం చేసిన అమ్మాయి కోసం బాధపడడం కంటే సో జనం నుంచి తల్లిని హ్యాపీగా ఉంచాలని ఆలోచన అవన్నీ మైండ్లో నుంచి తీసి